రియల్ స్టోరీ ఎంత ఉంది, ఫిక్షన్ ఎంత ఉంది ఒకటి. సో ఈ మిగతా విజయ్ సేతుపతి కానీ, సుదీప్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ మార్కెట్ కోసం తీసుకొచ్చారా, లేదా కథలో భాగంగా వాళ్ళ రోల్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ అండి, బట్ ఇది సురేందర్ గారు ఆన్సర్. ఇది మాకు దొరికిన ఆధారాలను బట్టి దాని ప్రకారం చేయడం జరిగిందండి. శైరామ్ నరసింహారెడ్డిని 100% కథలో భాగంగానే వీళ్ళ అవసరం ఉంది కాబట్టి, క్యారెక్టర్స్ డిమాండ్ చేశాయి కాబట్టి సుదీప్ గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవడం జరిగింది. సార్ గుడ్ ఈవినింగ్. ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీలో మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని ఒకేతే అయితే, ఇందులో కొంత రీసెర్చ్ పార్ట్ అనేది చాలా ఎక్కువగా చేశారని తెలిసింది. అంటే ఈ రీసెర్చ్ లో మీకు సహకరించిన వాళ్ళు వేళ్ళు, ఆ రీసెర్చ్ ఎలా సాగింది, ఎలా దీన్ని ఒక కథగా మలచడానికి మీరు తీసుకున్న శ్రమ ఏంటి? బిఫోర్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు చాలా తక్కువ తెలుసు నరసింహారెడ్డి గారి గురించి. సో నేను 6 మంత్స్ నేను రీసెర్చ్ చేయడం జరిగింది, తన తన గురించి తెలుసుకోవడం జరిగింది, బుక్స్ చదవడం జరిగింది. ప్లస్ నేను పోచా బ్రహ్మానంద రెడ్డి గారని, ఇప్పుడు నంద్యాల ఎంపీ అండి, ఆయన రేనాడు సూర్యచంద్రులని ట్రస్ట్కి అతను అధ్యక్షులు. సో ఆయనను కలవడం జరిగింది నేను. సో ఆయన ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆయన మీద 6th క్లాస్లో ఒక బుక్ నాకు ఆయన ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఒక స్టాంప్ను రిలీజ్ చేసిన స్టాంప్ను ఇవ్వడం జరిగింది. అలాగే మద్రాస్కి వెళ్ళి గెజిట్స్ తీసుకురావడం జరిగిందండి. నాకు ప్రభాకర్ రెడ్డి అనే మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడి ద్వారా నేను చెన్నై నుంచి నరసింహారెడ్డికి సంబంధించిన గెజిట్స్ అన్ని తీసుకొచ్చేసి మేము రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ గెజిట్స్ లో ఉన్న కొన్ని ఆధారాలను తీసుకొని, వీళ్ళు చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని చేయడం జరిగిందండి కథ. రామచరణ్ గారు, చిరంజీవి గారి లుక్ చూస్తుంటే అసలుకి, అంటే చరిత్ర తెలియని వాళ్ళకి ఇప్పుడు చూస్తుంటే చాలా ఇది వస్తుంది. సో ఆయన లుక్ పైన మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఏంటి అసలుకి, అదొకటి. ఇంకోటి మొత్తం చూస్తుంటే స్టంట్స్ చూస్తుంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ కి అయితే చాలా గూస్ బంప్స్ వచ్చేసే ఉన్నాయి. సో దానిపైన ఏం లేదండి, ముందు నుంచే మన ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూర్చొని చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫీచర్స్ కానీ ఎలా ఉండాలి అనేది అన్ని వాళ్ళు దగ్గర ఉండి డిజైన్ చేసి చేశారు. సో దాన్ని జస్ట్ చిరంజీవి గారు ఫాలో అయ్యారు. అంత బాగా చేశారు డిజైన్స్ కానీ అవి కానీ, అది ఇంత బాగా కుదరడం కూడా డిజైన్ చేయడం ఒక ఎత్తైతే ఆయన మీదకి ఈ టైంలో అలాంటి ఒక గెటప్ కానీ అవి కుదురుతుందా లేదా అనే సమయంలో అది కుదరడం అనేది నిజంగా ఒక అదృష్టం. రామచరణ్ గారు, ఇక్కడ సాక్షి నుంచి రాష్ట్రం, పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వర్క్ అయిపోయి మీద సినిమాలు ఎక్కడ మీకు వస్తుంది? ఇంకొకసారి అడగండి. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వర్క్ ఉంచుతున్నారా, సినిమాలో కూడా ఎక్కడెక్కడ వినిపిస్తుందా? సినిమాలో ఉంటుందండి. సో చరణ్ గారు, సురేందర్ రెడ్డి గారికి ఈ సినిమా చేస్తారు అని చెప్పేసి మీకు ఎలా నమ్మకం కుదిరింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితేనే దీనికి న్యాయం చేస్తారని మీకు ఎలా అనిపించింది, ఏంటి, ఎట్లా స్టార్ట్? ఎలా అంటే సురేందర్ గారి గురించి కొత్తగా మనం చెప్పట్లేదు. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం, ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ బేస్డ్ ఎక్కువ చేస్తూ ఉండేవారు. బట్ ధ్రువా చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కాదు, ఆయనలో ఒక వెరీ ఇంటెన్స్ ఫిలిమ్స్ కూడా ఆయన అంతే నిజాయితీగా హీ కెన్ డూ ఇట్ అని నాకు తర్వాత ఆయన పనిచేసినప్పుడు నాకు అది అర్థమైంది. బికాస్ న్యూ యాంగిల్, నేను కూడా కొత్త యాంగిల్ చూసిన తర్వాత ఆయన కూడా కొత్త యాంగిల్ చూశాను. సో ఐ ఫెల్ట్ ఇంకా ఆయన తప్ప ఆ టైంలో ఇంకా వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ బట్ సురేందర్ గారు. ఇట్ వాజ్ ద బెస్ట్ థింగ్ వీ ఇట్ హ్యాపెన్ టు సైరా. సురేందర్ గారు, మీరు అంటే చాలా మంది పీరియడికల్ మూవీస్ చేశారు, ఆల్రెడీ ప్రూవ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు, మీకేమనిపించింది ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేద్దామని చెప్పారు? నాకు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ నేను డీల్ చేస్తానని.
వన్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకోవడానికి నాకు ఒక 15 డేస్ టైం అడిగాను. బికాస్ నాకు అందులో ఏముందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎంత పీరియడ్, ఇట్స్ ఎ హ్యూజ్ బడ్జెట్ ఫిల్మ్. సో నేను దెన్ నేను ప్రిపేర్ అయ్యి నాకు అప్పుడు ఎదురుగా కనపడ్డది అంటే నేను ఇంత పెట్టి చిరంజీవి గారిని పెట్టి ఇంత బడ్జెట్ ఇంత స్కేల్ ఉన్న సినిమా చేయగలను అని ఒక 15 డేస్ టైం తీసుకున్నాను. నాకు అప్పుడు కనపడింది ఎదురుగా చిరంజీవి గారు ఒకరండి, ఆయన ఆయన లైఫ్ కనబడింది నాకు, ఆయన ఎలా కష్టపడి ఎలా ఎంత ఎత్తుకు ఎదిగాడు అనేది నాకు కనబడింది. సో నాకు ఆయన ఇన్స్పిరేషన్ తోటి ధైర్యంతో నాకు చరణ్ గారు వెనకాల ఉన్నారన్న ధైర్యంతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఒక నిమిషం ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. యువర్ బ్లెసింగ్స్ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్ అండ్ మీరు నాతో ఉండడం అనేది చాలా చాలా అదృష్టం భావిస్తాను. యువర్ బ్లెసింగ్స్ వి నీడ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు తెలుగు సినిమాకి మాకు ఉండే సంబంధం, మాకు చిరంజీవి గారి ఫ్యామిలీకి. ఐఎమ్ సో థ్రిల్డ్ అనురావలి గారు రెగ్యులర్గా మా ఫాదర్ చుట్టానికి వస్తుండేవారు. యూ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఆర్డినరీ అండ్ వీ హావ్ సీన్ సమ్ వండర్స్. వీఆర్ ఆల్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ సినిమా. So I would say long live cinema. Thank you. Sir, చెప్పు గారు. సార్, మీ ఇంటి నేను ప్రేమించండి రాజన్న. ఈ పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్న సైరా నరసింహారెడ్డిలో మీకు ఇన్స్పిరేషన్ చేసిన అంశం ఏంటి, ఈ సినిమానే చేయాలనే కారణం ఏంటి? సైరా నరసింహారెడ్డి ఇండియన్ లెవెల్లో తీస్తున్న కనుమరుగైతున్న ఒక చరిత్రకారుడి చరిత్ర, దీన్ని తీసుకురావడానికి కారణాలు ఏంటి? కారణాలు నా కారణం కన్నా ఇది 10 సంవత్సరాల క్రితమే నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్, దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి కరెక్ట్ సమయంలో కరెక్ట్ బడ్జెట్ టెక్నీషియన్స్ కానీ అవన్నీ అనుకూలంగా మనకి సహకరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలని అనుకున్నాం. అది 2019 ఈ సమయం పట్టింది. సో ఆయన అనుకున్నారు, ఆయన కోరిక. చరణ్ గారు, సతీష్ అండి, వీటిని భారత్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అవి మెగా అభిమానుల కోసం అందరికీ కూడా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ చరణ్ గారు, ఈ సినిమాలో మెయిన్ రోడ్ కనిపిస్తుంది, ఓన్లీ నిర్మాతగానే ఈ సినిమా కనిపిస్తున్నటువంటి రామ్ చరణ్, తెర మీద నాన్నగారి పక్కన మెయిన్ లోటు ఏమైనా ఉందా, అది సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు? చెప్పండి సార్, ఏం చేశారు సార్? ప్రొడ్యూసర్ అనేది చాలా బిగ్ రోల్ అండి. సో ఇది అది అది ఇది చేయడం అనేది కష్టం. సో అందుకే నేను ఇవ్వలేదు. అది అయితే జోగ్గానం కానీ అసలు ఇదే అక్టోబర్ 2 అంత తొందరగా వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను ప్రొడ్యూసర్గా. చాలా మా టీం కానీ కొనుగోలు ప్రొడక్షన్స్ లో పనిచేసిన ప్రతి టీం మెంబర్ ఇంక్లూడింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవరి డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు చూస్తుంటే నిజంగా వాళ్ళందరి కోసమే ఇది తొందరగా రిలీజ్ అయిపోయి వాళ్ళందరూ ఫ్రీ అయిపోయి హాయిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతుంది. ఈ అవకాశం నాకు దొరకడం ఎక్కువ యాక్టింగ్ ఉండేది. సార్, ప్రొడ్యూసర్గా ఇది మీకు ఎంత టఫ్ అనిపించింది? చాలా 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 టఫ్ అనిపించింది. అంటే ఆయన కావాల్సినట్టు సినిమా, ఆయన కావాల్సిన సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, అది కాకుండా కథకి కావాల్సిన సినిమా కూడా మనం దృష్టిలో పెట్టుకుని తీయాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఒక థాట్, ఆయన తర్జుడి గారు ఇద్దరు కూర్చొని మొదలుపెట్టిన ఒక థాట్ ఒక సినిమాగా మారి తెర మీద రావాలంటే అందరూ చాలా చాలా మర్యాదగా చాలా రెస్పెక్ట్ఫుల్గా తీయాలి. డబ్బులు ఉంటే సరిపోతుంది, లేకపోతే డైరెక్టర్ గారు ఇలాంటి డైరెక్టర్ ఉంటే సరిపోతుంది.
చాలా ఏమంటారు సార్ ప్యాషన్ అండ్ చాలా కాన్సెప్షన్తో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మనకి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తీసాం తప్ప ఇంకేంటారు చాలా వరకు సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తున్నాయి. సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా అది ఉంది అంటే అది టెన్షన్ గా అనిపిస్తుంది అట్లా ఉంది. ఇది హిస్టరీ అండి సినిమా. నరసింహారెడ్డి గారి ఏదైతే తన సాక్రిఫైస్ చేశాడో లైఫ్ అది విక్టరీ అండి. తన డెత్ తోటి ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ ఎ సాడ్ ఎండింగ్ అండి. ఈ సినిమాకి అది విక్టరీ. ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్ అదేనండి. చదన్ గారు ఈ సినిమా రికార్డ్స్ పరంగా ఎటువంటి హిస్టరీని క్రియేట్ చేస్తున్నారు? ఏ ఒక అంచనాలు ఉంటాయి సార్? చిరంజీవి గారు 151 మూవీ అంటే ఆల్ టైమ్ రికార్డ్స్ వస్తాయని ఆలోచించి కూడా ఖర్చు పెట్టలేదు. సూరి గారు చిరంజీవి గారు సూరి గారు ఏ విడితే అది అది తెరవేందుకు రావాలనే ప్రయత్నంతో ఎంతైనా ఖర్చు పెట్టాం. అది రికార్డు కాదని అసలు తిరిగి డౌన్ వస్తుందా లేదా అని కూడా అసలు ఆలోచించకుండా చాలా ప్యాషనెట్ గా ఇది చేశాం. సో అంత అంత దూరం వెళ్ళి సార్ సైరా సైరా నుంచి కొంతమంది వాళ్ళ నంద్యాల ఏరియా నుంచి వచ్చి కొంతమంది కుటుంబ సభ్యులు చేస్తున్న ఇవి కూడా చూస్తున్నాం. దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటో దానికి? ఒకరి గురించి ఆయన నేను కూడా చూస్తున్నాను, వాళ్ళు నేను కలిసాను. వాళ్ళు టీవీలో చెప్పినట్టు వాళ్ళని కలిసాను. ఒకటి ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి మనం తీసుకున్నప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ ద హిస్టరీ. అంటే నేను మీకు చెప్పట్లేదు, యూఆర్ మోర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ మీకు తెలుసు ఇవన్నీ. సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది 100 సంవత్సరాల తర్వాత జీవిత చరిత్ర మీద ఒక వ్యక్తి జీవిత చరిత్ర మీద ఎప్పుడైనా సినిమా తీసినప్పుడు ఎవరైనా తీయచ్చు. అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎవరైనా అలాంటి వ్యక్తి మీద రెస్పెక్ట్ఫుల్గా తీయాలనుకున్నప్పుడు హాయిగా తీయచ్చు. ఇంకా చెప్పాలంటే లేటెస్ట్గా మంగళ్ పాండే అనే ఒక గ్రేట్ లీడర్ మన ఇండియాలో, ఆయన గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ 100 సంవత్సరాలు కాదు అది 65 ఇయర్స్ కూడా మంగళ్ పాండే గారి సబ్జెక్ట్ లో అది 65 ఇయర్స్ వరకు కూడా లోపలికి వరకు తీసుకొచ్చారు. సో అక్కడ అర్థమైంది. బట్ ఒక కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తికి నరసింహారెడ్డి గారిని లిమిట్ చేయడం అనేది నాకు ఎక్కడ అర్థం కావట్లేదు. ఆయన ఒక దేశం కోసం పనిచేశారు, లేకపోతే దేశం కోసం ఉన్నారు. ఒక ఉయ్యాలవాడ అనే ఒక డిస్ట్రిక్ట్ లేదా ఊరు కోసం ఉన్నారు. నేను రేపు పొద్దున ఏదైనా చేయాలనుకుంటే నేను ఊరు కోసం చేస్తాను, ఆ జనాల కోసం చేస్తాను, వాళ్ళకి ఎలా కనిపిస్తే అలా చేస్తాను. బట్ ఒక ఒక కుటుంబానికి లేకపోతే 4 వ్యక్తులు మాత్రం నేను చేయించాను. అలా చేసి నేను ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి స్థాయి నేను తగ్గించిన. థ్యాంక్ యూ. హలో, ఇది 10 ఇయర్స్ బ్యాక్ తీయాల్సిన సినిమా అన్నారు కదా, అంటే ఇప్పుడు తీయడం వల్ల ఈ లేటెస్ట్ టెక్నాలజీ డిజిటల్ ఇవంతా కూడా మీకు హెల్ప్ అయ్యి ఇట్స్ ఈజీ ఫర్ యూ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ హ్యూజ్ స్పాన్ విజువల్స్ అంతను, లేదంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా యూజ్ చేసుకుని 10 ఇయర్స్ బ్యాక్ తీయాల్సిన సినిమా ఇప్పుడు తీశారు కదా, సో ఈజ్ ఇట్ ఈజీ ఫర్ యూ విత్ యూజింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ? ఎస్, ఎందుకంటే ఇది పీరియడ్కి వెళ్ళాలండి కంప్లీట్. దట్ టైం చేస్తుంటే నిజంగా ఈ సినిమా ఒక 500 కోట్లు పెట్టి దిగారు. అంటే మేబీ అంత క్వాలిటీ కూడా తీసేవాళ్ళం కాదేమో. సో ఇప్పుడున్న టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడున్న ఇది కానివ్వండి, ఆ పీరియడ్కి వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడు చేయడం రైట్ అనే ఫీలింగ్కి చేశాను. సురేందర్ రెడ్డి గారు,
బాహుబలితో పాన్ ఇండియా మూవీస్ బీన్ అయ్యాయి మనకు తెలుగులో. ఈ సినిమాకి ఎలాంటి రికార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది నేను చెప్పాలి, ఎందుకంటే ఇది రికార్డ్స్ కోసము ఒక సినిమాను చూసి ఈ సినిమా స్టార్ట్ చేయలేదండి. నన్ను చరణ్ గారు ఒకటే అడిగాడు, మా డాడీకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి నేను, ఎందుకంటే 150 సినిమాలు చేశారు, అందులో నెంబర్ వన్ సినిమా ఇది ఉండాలి, పేరు తనకు హిస్టరీలో ఉండాలి అనే ఉద్దేశంతో తను ఈ సినిమాను స్టార్ట్ చేశాను. సో అది డబ్బుల గురించి కాదు, రికార్డ్స్ కొట్టాలని కాదండి, తన వాళ్ళ డాడీకి మెగాస్టార్ గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేశాడు, మంచి సంకల్పంతో. సో ఆ సంకల్పం గొప్పది కాబట్టి ఈ సినిమా అంత రేంజ్కి వెళ్తుంది. థ్యాంక్ యూ. దిస్ విల్ బి ది లాస్ట్ క్వశ్చన్. Who is asking? Baya, passion and respect to Sarapatan Nantara, a profitable venture ni chayadani ki, a epic ni chayadani ki. Charamgar. Good morning. Computer, sorry. Kukukusari, Raghu. అంటే ఒక ప్యాషన్ రెస్పెక్ట్ ఎంతవరకు సరిపోతుంది ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి, ప్రాఫిటబుల్ వెంచర్ గా మార్చడానికి యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? సార్, ఏదైనా మొదలు పెట్టే ముందు ఒక ఆలోచన, ఆలోచన ఉండేది ఆయన చెప్పినట్టు మీకు అన్నీ ఆలోచించుకుని తీస్తున్నాం సినిమా, బట్ అన్నిటికన్నా ముందు మన ఆలోచన సరిగ్గా ఉండాలి, మన ఆలోచన నీట్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. సో ఎలా ఖర్చు పెట్టాం, ఎలా తీసాం, జార్జియాకెళ్ళి తీసామా, ఎక్కడెక్కడ తీసామా, 4000 పెట్టి తీసామా, ఇవన్నీ యాడెడ్ వాల్యూ ఇదంతా. బట్ నిజంగా మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా నాకు ముఖ్యం కాదు. అఫ్కోర్స్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు, ప్రతి స్టేట్ నుంచి మోస్ట్ అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరితో అసోసియేట్ అయినా వాళ్ళ ఆలోచన ఇంత స్వచ్ఛంగా ఉందని నేను చూస్తాను. అలాంటి వాళ్ళతో నేను పనిచేయాలనుకుంటున్నాను, అలాంటి సినిమాని నేను చేయాలనుకున్నాను, అలాంటి స్వచ్ఛమైన ఆలోచనతో తీసాను. సో ఆలోచన నాకు ముఖ్యం. డబ్బులు ఎవరైనా పద్ధతిలో పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి, కానీ ఈ కాంబినేషన్ ఎలా సాధ్యమైంది అంటారు? అమితాబ్ బచ్చన్ గారు కానీ, సుదీప్ కానీ, విజయ్ సేతుపతి కానీ, నయనతార కానీ, తమన్ గారు కానీ, అందరూ టెక్నీషియన్స్ కానీ, ఇది అంత ఈజీగా? ఇది నెవర్ బిఫోర్ కాంబినేషన్. సగం చిరంజీవి గారు బలం అయితే వీళ్ళందరూ వచ్చింది ఆయనతో కొంతసేపం స్క్రీన్ షేర్ చేసుకోవాలి, ఆయనతో కొంతసేపం కొంత సమయం నేను స్క్రీన్ మీద కనిపించాలనేది ఒక ఉద్దేశం. అయితే సినిమా కొన్ని బలం, సినిమా కూడా కాదు నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన గొప్ప ఆయన కొన్ని బలమే చిరంజీవి గారిని వీళ్ళందరినీ కలిపి ఈ సినిమా చేసేటట్టు చేసినా. కమర్షియల్ అంశం ఇంత బిగ్ బడ్జెట్ మూవీ తీసేటప్పుడు ఒక చరిత్రని సినిమా గారు మలిచేటప్పుడు ఎలాంటి కమర్షియల్ అంశాలు ఈ సినిమాకి జోడించారు, ఎంతవరకు లిబర్టీ తీసుకోగలిగారు? నరసింహారెడ్డి గారి జీవితమే ఒక కమర్షియల్ అండి అది. అంటే మై సెన్స్ అతను పోరాటం కానీ అతను సాక్రిఫైస్ చేసిన లైఫే కానీ ఆ స్టోరీలోనే ఉందండి ఆ కమర్షియల్. తన దేశం కోసం కానివ్వండి, తను చనిపోయిన విధానం కానీ, అంటే ఒక 30 ఇయర్స్ ఒక వ్యక్తిని హ్యాంగ్ చేసిన తర్వాత హెడ్ మీదకి 30 ఇయర్స్ పెట్టారండి వాళ్ళ కోట మీద. 30 ఇయర్స్ ఉంది అంటే వాళ్ళు వాళ్ళని ఎంత భయపెట్టి ఇచ్చి ఉంటారు నరసింహారెడ్డి. అంతకన్నా కమర్షియల్ ఏముందండి, పాన్ ఇండియా సినిమా లుక్ తీసుకురావడం కోసమే బాలీవుడ్ నుంచి, కన్నడ నుంచి, తమిళ నుంచి ఇంతమంది బిగ్ ఆర్టిస్ట్ ని మూవీలో ప్లేస్ చేశారు అనుకోవచ్చు. అది స్టార్టింగ్ అప్పుడు మేము ఎవరో అనుకోలేదు, అకార్డింగ్ టు స్క్రిప్ట్, స్క్రిప్ట్ లో క్యారెక్టర్ డిమాండ్ చేసిందండి. ఎందుకంటే చిరంజీవి గారికి గురువు కావాలి, సో మాకు అంతర్వచన్ గారు తప్ప ఎవరు కనపడలేదండి నాకు. సో అది ఇమీడియట్లీ చిరంజీవి గారికి చెప్తే చిరంజీవి గారి వల్ల అంతర్వచన చేయగలిగారండి. సో అలాగే ఇంతకుముందు చరణ్ గారు అన్నట్టు ఆర్టిస్ట్ అందరూ కూడా చిరంజీవి గారితో చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ సినిమాలో వర్క్ చేయడం జరిగిందండి. సో అలాగని వాళ్ళని ఏదో ఉపయోగించుకోవడం కాదండి, అకార్డింగ్ టు క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరిగింది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ లాంచ్ అండ్ వీఆర్ డన్ విత్ ద ఇంటరాక్షన్ సెషన్.